ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క కళాభివందనాలు. మీ అందరికీ కూడా శిరసు వంచి కళాభివందనాలు తెలియజేస్తున్నా. నిజాన్ని చెప్పాలంటే నాకు కొంచెం భయం ఇస్తుంది, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వేదిక మీద, పాట పాడడం అలవాటే కానీ మాట్లాడలేను కాబట్టి నేను డైరెక్ట్ పాటనే పాడతా. ఒక రెండు మాటలు చెప్తా. నాకు పాట నేర్పిన మా అమ్మకి, పాటకి నన్ను పరిచయం చేసిన నా గురువుకి నేను వేదిక నుండి శిరసు వంచి కళాభివందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మాది నిజామాబాద్ జిల్లా ప్రాపర్ బిచ్చపల్లి మండల్ ముల్లంగి, మా ఊరు పేరు మారుమూల ప్రాంతం మాది. మా నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కువ గల్ఫ్ వెళ్తుంటారు అన్నమాట, గల్ఫ్ కార్మికులు ఎక్కువ ఉంటారు. ఎందుకనంటే అక్కడ బతుకు వెరువు లేక ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు అన్నమాట. మా ఊర్లో చిన్నప్పుడు ఏదైనా కారు వస్తే ఆ కారు వెనకాల దుమ్ముల ఉరుకుతుంటే, నేను చిన్నగుండగా కారు వచ్చిందంటే ఒకటే, ఊర్లోకి ఎప్పుడో ఒకసారి కారు వస్తే ఎట్లంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఉరుకుతుంటే దుమ్ముల. అట్లాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా మా కాలేజ్లో కొన్ని కడపత్రాలు పంచారు అన్నమాట. ఆ కాలేజ్లో ఆ పేపర్ తీసుకొని చదువుతుంటే దాంట్లో పేర్లు ఉన్నాయి. గోరటి వెంకన్న సార్ పేరు, విమలక్క, అంతటిపురి నాగరాజన్న, మాభూమి సంధ్యక్క, నేర్నాల కిషోరన్న, ఇట్లాంటి అందరు పేర్లు ఉన్నాయి. ఆ రోజు కేవలం నేను కాలేజ్ ఎగ్గొట్టి జస్ట్ వీళ్ళని చూద్దామని అక్కడికి వెళ్ళాను అనమాట. ఎందుకనంటే అప్పటికి క్యాసెట్లు ఉంటుండే కదా, క్యాసెట్లు మా ఇంట్లో, మా అమ్మ మల్లన్న కథ, బండారు మల్లన్న కథ ఒకటో భాగం రెండో భాగం అని క్యాసెట్లు దొరుకుతుండే. అవన్నీ రోజు పొద్దున్న లేచి మా తాత వింటుండే, నేను వింటుండే. ఎందుకు చెప్తున్నానంటే పాట వైపు నేను ఎందుకు వచ్చినా అనేది దానికి చెప్తున్నా. పాట ఎట్లా నాకు, నాలో పాట ఎట్లా ఇంట్రెస్ట్గా, పాట మీద ఎట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనేది చెప్తున్నా. ఆ క్యాసెట్లు వినే తరుణంలో క్యాసెట్ సెంటర్కి వెళ్ళి నేను పాటలు ఉంటాయా, ఈ కథలే కాకుండా పాటలు కూడా ఉంటాయా అని చెప్పి వెళ్ళి కొనుకొచ్చుకున్న సందర్భంలో, అప్పుడు పాటలు కూడా కొన్ని విప్లవ పాటలు కానీ జానపద గేయాలు కానీ సామాజిక చైతన్య గీతాలని క్యాసెట్లు ఉంటాయి పెట్టుకొని వినేదాన్ని. వింటున్న సందర్భంలో జనవరి 26కి మా తెలుగు సార్ ఉండే జ్ఞానేశ్వర్ సార్ అని, చనిపోయి ఇప్పుడు లేరు, సార్ ఒక పాట రాసి నాతోని ప్రాక్టీస్ చేపించి పాట పాడిరనమాట. పాడి నాతో పాడిచ్చారు 6th క్లాస్లో కరెక్ట్గా. అప్పటి నుంచి నాకు పాటలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ తర్వాత చదువుతూ ఉండగా అన్న ఇక్కడే ఉన్నాడు, నాకు ఇట్లాంటి అదృష్టం ఎప్పుడు రాలేదు, నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గల 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 పారుచున్నది గంగా గోదారి, జల 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 ఉరుకుచున్నది కృష్ణా కావేరి, ఇలాంటి నదులకు నిలయమైనది పవిత్ర భారతదేశం. ఈ పాట నేను నేర్చుకొని పాడిన. ఆ తర్వాత నేను 7th 8th క్లాస్కి వచ్చినప్పుడు చింతల యాదగిరి రాసిన పాటని నేర్చుకొని నేను మొట్టమొదటిసారిగా పాడినా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకలమేనిత సాలేరు వాళ్ళు దున్నీనానయ్యో. ఈ పాట వినే ఉంటారు మీరందరూ. ఫస్ట్ అన్న పాట నేర్చుకున్నా. ఆ తర్వాత నా స్టడీ ముందుకెళ్ళినా కొద్దీ, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాగా రేలారు వేళకి ఆడిషన్స్ వెళ్ళిన సందర్భంలో నేను సెలెక్ట్ అయినా. అక్కడ మాత్రం గోరటి వెంకన్న సార్ని డైరెక్టే చూసిన. నేను వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళదు, సార్ రాలేదు ఆ రోజు. ఆ రోజుతో అక్కడి నుంచి నా పాటల ప్రయాణం మొదలైంది. కానీ పాట గురించి ఒక చెప్తా, పాట అనేది వైరస్ కంటే ప్రమాదం. నిజామా కదా మీరు అందరు చెప్పాలి, ఎందుకంటే అది నేను లైవ్గా అనుభవించిన. పాట వైరస్ కంటే చాలా ప్రమాదం. ఎందుకు అని అంటే, నేను కోవిడ్తోని 15 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు నా పక్కన ఒక సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్లో పాటలే, పాటనే నన్ను బతికిచ్చింది. నిజంగా నేను ఎవ్వరు చూడడానికి వచ్చినా మాట్లాడకపోయేదాన్ని, ఎవరు వచ్చినా అసలు ఏం ఆన్సర్ చేయకపోయేదాన్ని. కానీ ప్రతిరోజు సార్ ఇది ఇక్కడ చెప్పాలో చెప్పదు నాకు తెలియదు వేదిక మీద, కానీ నేను చెప్తున్నా, ప్రతిరోజు 15 డేస్ నేను ప్రతిరోజు 24/7 నాకు ఆక్సిజన్ ఉంటే నా పక్కన పాట కంటిన్యూగా,
ఛార్జింగ్ నడుస్తుండే పాట అవుతుంది. పాటని నన్ను బతికించింది. పాట అనేది చాలా పవర్ఫుల్. ఆ పాట ఒకటి. రెండోది ఏంటంటే, నేను డిగ్రీ చదువుకున్నా, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయింది, పాట వైపు వచ్చేసిన. విదేశాలకు వెళ్ళాలంటే, మాది పేద మధ్యతరగతి కుటుంబం, మాది కూడా మా నాన్న లేడు, మా మేమిద్దరం అక్క చెల్లెలు. మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని చదివిపించింది. మా అక్క ఇక్కడే యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసింది, మా సొంత అక్క. నేను ఎక్కువ చదువుకోలేదు. నార్మల్గా విదేశాలకు వెళ్ళాలంటే మీరు చెప్పండి, విదేశాలకు వెళ్ళాలంటే చదువు ఉండాలి, అవునా? చదువు ఉండాలి. చదువు ఉన్నా కొంతమందికి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎదురై వెళ్ళలేరు. కానీ నేను ఇలా చాలా గర్వంగా చెప్పుకుంటా, పాట నన్ను 14 దేశాలు తింటుంది. 14 దేశాలు నేను వెళ్ళినా అంటే అది కేవలం పాఠం ఇచ్చిన దీక్షనే. నేను ఎప్పటికీ పాట గురించి చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా అది ఇంకా సరిపోదు. పాట నాకు ఇచ్చింది, కానీ పాటకి నేను ఎప్పటికీ రుణపడే ఉంటా. కాబట్టి ఈ అవకాశం కల్పించినందుకు కాశీ సార్కి, అందరికీ పేరు పేరున నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. నా పాట సారు మీరందరూ విన్నట్టు సిద్ధారెడ్డి సార్ చెప్పిండు, డీజేలలో బయట వినలేమని చెప్పి. నాకు ఇక్కడ రిథమ్ సపోర్ట్ లేదు కాబట్టి మీరే చప్పట్లు పెట్టాలి. నేను భారత నన్ను వేలారు వేలలో నిలబెట్టిన పాట కూడా మీ అందరికీ తెలుసు. పలుగురాళ్ళ పాడినది పాపం.